మంచిర్యాల జిల్లా లక్షెడ్పేట మున్సిపాలిటీలో గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు పట్టణంలోని గాంధీ చౌక్ వద్ద గల గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ మన దేశానికి స్వాతంత్రం తీసుకురావడంలో గాంధీ పాత్ర చాలా కీలకమైందని అన్నారు. అహింస పద్ధతి ద్వారా బ్రిటిష్ వారిని మన దేశం నుండి తరిమి కొట్టారని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఆయనను ఆదర్శంగా తీసుకొని ఆయన సూచించిన మార్గంలో నడవాలని అన్నారు. తదనంతరం ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర గత కొద్ది రోజుల నుండి ఆశా వర్కర్లు మరియు మధ్యాహ్న భోజన కార్మికుల సమ్మె శిబిరం వద్దకు వెళ్ళి వారికి సంఘీభావం ప్రకటించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు చింత అశోక్ కుమార్, పట్టణాధ్యక్షులు ఎండి ఆరిఫ్ అలీ, ఎంపీపీ అన్నం మంగ చిన్నన్న, యూత్ అధ్యక్షుడు రామ్దేని వెంకటేష్, కౌన్సిలర్లు రామ్దేని పెద్ద వెంకటేష్, శ్రీధర్, నవాబ్, నరసింహచారి, సూరం చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు. అధ్యక్షులు అందరికీ కృతజ్ఞతలు చెప్పగానే వచ్చి ఈ యొక్క కార్యక్రమం దిగ్విజయం చేసినందుకు చాలా సంతోషిస్తున్నాము. మరి ఆనాడు ఇంగ్లీష్ దేశాలను కనగడలాడించినటువంటి మన గాంధీజీ మన స్వాతంత్రాన్ని తీసుకొచ్చినటువంటి మహాత్మా గాంధీ ఇవాళ మన కళ్ళ ముందు ఉన్నారు. మరి మనం కూడా ఈరోజు గాంధీ గారికి ఘనమైన నివాళులు అర్పించి మరి వారి యొక్క ఆత్మశాంతి చేకూరి మహాత్ముని జయంతి చేసుకోవడం మేము అదృష్టంగా భావిస్తున్నాము. ఆ రోజు ఆర్ఎస్ఎస్ మూలాలకు చెందిన ఏదైతే ముష్కలు ఉన్నారో వారికి గాడ్సే వారికి తుపాకీ తూటలతో చంపేయడం జరిగింది. మరి ఇది భారతదేశంలో చాలా దౌర్భాగ్యం. ఎందుకంటే ఇలాంటి దేశానికి స్వతంత్రం తీసుకొచ్చి పెట్టిన మహాత్మా గాంధీ గారికి ఈరోజు ఇలాంటి పరిస్థితి వచ్చిందంటే, ఆ రోజు కాంగ్రెస్ పార్టీ జవహర్లాల్ నెహ్రూ గారు గాంధీ గారితో నిలబడి మరి తెల్లవారిని తరిమి కొట్టి భారతదేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీకి రాబోయే రోజుల్లో మరి మనం ప్రజలందరము కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టి మరి కాంగ్రెస్ విజయాలకు కోరుకోవాలని. మరి ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి బీదోడు బతికే పరిస్థితి లేని విధంగా నిత్యావసర ధరలను పెంచుకుంటూ పోతున్నాయి. బీదోడు బడుగు బలహీన వ్యక్తులు సుఖంగా జీవించాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావాలి. మరి అందరికీ ఇప్పుడు మా నియోజకవర్గంలో